ఇటీవల హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఐదుగురు ఐసిస్ ఉగ్రవాదులను 12 రోజుల కస్టడీకి ఎన్ఐఏకి అప్పగించింది నాంపల్లి కోర్టు. వీళ్ల నుంచి కీలక సమాచారం సేకరించాల్సి ఉందన్న ఎన్ఐఏ విజ్ఞప్తితో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. నిందితుల వల్ల దేశ భద్రతకు ముప్పుందన్న ఎన్ఐఏ 24 గంటల విచారణలో పూర్తి సమాచారం రాలేదని తెలిపింది. మహారాష్ట రాజస్థాన్ నుంచి ఉగ్రవాదులకు నిధులొచ్చాయని తెలిపింది. అక్కడకు వెళ్లి విచారణ జరపాల్సి ఉందని కోర్టుకు తెలిపింది ఎన్ఐఏ. అలాగే ప్రస్తుతం అరెస్ట్ అయిన వాళ్ల వెనక చాలా మంది స్లీపర్ సెల్స్ ఉన్నారని, వాళ్ల గుట్టు కూడా లాగాల్సి ఉంటుందని వెల్లడించింది. పడుతుంది ఇప్పుడు బయలుదేరుతున్నాం నాంపల్లి నుంచి అండి. పడుతుంది ఇప్పుడు బయలుదేరుతున్నాం నాంపల్లి నుంచి అండి. ఉగ్రవాదుల విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధా, ఎన్ఐఏ కస్టడీలో ఉన్న ఉగ్రవాదుల విచారణకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకున్న 5 ఉగ్రవాదులను కూడా రహస్య ప్రాంతంలో ఉంచి ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్నారు. నిన్న రాత్రే చెర్లపల్లి జైలు నుండి 5 కూడా కస్టడీలోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. ఎన్ఐఏ అధికారులు కూడా కొద్దిసేపటి నుండి బేగంపేటలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం నుండి కూడా ఇక్కడ నుండి వాళ్ళంతా కూడా తరలి పెడుతున్నారు. వాళ్ళ వెంట విలువైన సామాగ్రిని, అంటే 2 రోజుల క్రితం పాత బస్సులో దాడులు చేసినప్పుడు లభించిన మెటీరియల్ అంతా కూడా వాళ్ళు ఎమ్మడి తీసుకుని వెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తం 11 మందిని ఆ రోజు అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో 5 అరెస్టు చేసి మిగతా వాళ్ళని వదిలేయడం జరిగింది. ఇవాళ విచారణలో భాగంగా కూడా ఆ 5 సమక్షంలో విచారించడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా వీళ్ళ వద్ద లభించిన 15 లక్షల రూపాయల నగదుతో పాటు ఆ రోజు లభించిన పేలుడు పదార్థాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒకటి, అలాగే పంచదార, కొన్ని మినరల్ యాసిడ్, అలాగే పెయింట్ థిన్నర్ లాంటివి పేలుడు పదార్థాలు లభించాయి. కాబట్టి వీటన్నిటిని ఎక్కడి నుండి కొనుగోలు చేశారు, వీటి వెనకాల ఉన్న హస్తం ఎవరిది అన్న కోణంలో కూడా వాళ్ళని విచారించబోతున్నారు. అలాగే 15 లక్షల రూపాయల నగదు, అంటే ఇదంతా కూడా దుబాయ్ నుండి 4600 రూపాయల రియాజులు వచ్చాయి కాబట్టి ఇవి వీళ్లకు ఎవరు వేశారు, దుబాయ్ నుండి ఎవరి అకౌంట్లోకి వచ్చాయన్న కోణంలో కూడా వారిని విచారించనున్నారు. అలాగే సిరియా నుండి షఫీక్ అర్మూర్ అనే వ్యక్తితో వీళ్ళు నేరుగా మాట్లాడుతున్నారు. షఫీక్ అర్మూర్ అనే వ్యక్తి కర్ణాటక బత్కల్కు సంబంధించిన వ్యక్తి. ఇతను గత కొంతకాలం క్రితమే ఇతను సిరియా పారిపోయాడు. అక్కడి నుండే ఇక్కడ ఈ ఐఎస్ సానుభూతి పరులకు సంబంధించిన కార్యక్రమాలు అతను చూడడం జరిగింది. ఈ మొత్తం 5 ప్రధానంగా కీలకంగా ఉన్న వ్యక్తి మహమ్మద్ ఇబ్రాహీం యజ్దాని, ఇతనే సౌత్ ఇండియాకి ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇతని ఆధ్వర్యంలోనే మిగతా 4 హబీబ్ మహమ్మద్, అలాగే మహమ్మద్ ఇలియాస్ యజ్దాని, అబ్దుల్ బిన్ మహమ్మద్ రిజ్వాన్, వీళ్ళు 4 కూడా ఇతని కింద పనిచేస్తున్నారు. వీళ్ళు 4 కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడం జరుగుతుంది. అంటే ఇందులో కొంతమంది తుపాకులు కాల్చడం ఏ విధంగా అనేది నేర్పడం కొంతమంది పని, మరికొంతమంది పేలుడు పదార్థాలు స్వాదించడం, అలాగే దీనికి సంబంధించిన ఆర్థిక సంబంధాలు, అంటే డబ్బులు కావచ్చు, మిగతా లావాదేవీలు కావచ్చు చూసే వ్యక్తి మరొకరు. ఈ విధంగా ఈ 5 నగరంలో మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా ఈ మాద్యులు పట్టుబడడం జరిగింది. వీళ్ళంతా కూడా వీళ్ళ దగ్గర లభించిన పేలుడు పదార్థాలను చూస్తే గనక సుమారు 30కి పైగా కూడా ఐఈడి బాంబులు తయారు చేయడానికి అవకాశం ఉందనేది ప్రధానంగా అధికారులు, ఎన్ఐఏ అధికారులు కూడా తేల్చడం జరిగింది. ఒకవేళ ఈ ఎన్ఐఏ అధికారులకు గనక ఈ కుట్ర గనక బయట పెట్టలేకపోతే మాత్రం శనివారం నాడు వీళ్ళంతా కూడా విధ్వంసం సృష్టించే అవకాశం ఉండదు అనేది కూడా దర్యాప్తులో తేల్చడం జరిగింది. మొత్తానికి ఆన్లైన్ ద్వారా వీళ్ళు వినియోగిస్తున్న సోషల్ మీడియా కానీ, ఆన్లైన్ సిరియా నుండి షఫీక్ ఆర్మూర్ తోటి మాట్లాడుతున్న ఆన్లైన్
ఫోన్ కాల్స్ అన్ని రికార్డ్ చేయడం, దానికి సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాత వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ షఫీక్ ఆర్మూర్ తో పాటు ఇంకా ఎవరెవరి హస్తం ఉంది, అలాగే వీళ్ళు నగరంతో పాటు ఇటు మహారాష్ట్రలో కూడా వీళ్ళు తిరిగారు కాబట్టి అక్కడ ఎవరెవరిని వీళ్ళు సంప్రదింపులు జరిపారు, ఎంతమందిని సానుభూతి పరులుగా మార్చుకునేందుకు వీళ్ళు ప్రయత్నం చేశారు అనేది పూర్తి స్థాయిలో ఎన్ఐఏ విచారించనుంది. 3 రోజుల పాటు వీళ్ళని హైదరాబాద్ లో విచారించిన తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ రెక్కీలు నిర్వహించారు, ఏ ప్రాంతంలో ఎవరెవరిని కలిశారు, వీళ్ళకి మొత్తం ఈ సూత్రధారులు ఎవరెవరు ఉన్నారు, ఈ సంఘటనలు పేలుళ్లు జరపాలని ఎవరు నిర్ణయిస్తారు, వీటన్నిటిని కూడా ఎన్ఐఏ దర్యాప్తులో తేల్చనుంది. ప్రధానంగా ఎవరైతే 5 అరెస్ట్ అయినా కీలక సూత్రధారులు ఉన్నారో వీళ్ళతో పాటు అరెస్ట్ అదుపులోకి తీసుకున్న 5 సాక్షులుగా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా సమక్షంలో ఉంచి వీళ్ళు ఏ విధంగా సానుభూతి పనులుగా మారుస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో ఎన్ఐఏ విచారించనుంది. రోజా రైట్ రాధా.